గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్థలానికి సంబంధించి లేదంటే గృహానికి సంబంధించినటువంటి బ్రహ్మస్థానం ఏ విధంగా ఫైండ్అవుట్ చేయాలి, అదేవిధంగా ఆ బ్రహ్మస్థానం నుంచి ఇంటిలో ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ని ఏ విధంగా చూడాలి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయన. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే స్థలానికి సంబంధించినా సరే ఇంటికి సంబంధించినా సరే బ్రహ్మస్థానాన్ని ఏ విధంగా ఫైండ్అవుట్ చేయాలి. ఇక్కడ మీకు ఈ ఇమేజ్లో రెండు డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డయాగ్రామ్స్కి సంబంధించి ఇది వచ్చేసి మనకి స్థలం అని అనుకుందాం. ఇటు పక్కన వచ్చేసి ఫోర్ సైడ్స్ క్యారిడార్ వదిలిపెట్టి మధ్యలో హౌస్ తీసుకున్నాము అని అనుకుందాము. ఇంటికైనా సరే స్థలానికైనా సరే బ్రహ్మస్థానం తీసుకునేటువంటి విధానం ఒకే విధంగా ఉంటుంది. స్థలానికైతే ఈశాన్య హద్దు నుంచి నైరుతి హద్దు వరకు ఒక లైను, అదేవిధంగా ఆగ్నేయ హద్దు నుంచి వాయు హద్దు వరకు ఒక లైను, రెండు లైన్స్ తీసుకుంటే ఈ రెండు లైన్స్ ఎక్కడైతే కలిసాయో ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ పాయింట్నే, ఆ రెండు కలిసినటువంటి ఆ లైన్స్ రెండు కలిసినటువంటి పాయింట్నే బ్రహ్మస్థానంగా మనం తీసుకుంటుంటాము. అదేవిధంగా హౌస్కు సంబంధించి కార్పెట్ ఏరియా ఏదైతే ఉందో పిల్లర్ టు పిల్లర్ లోపల కొలత మనకి, లేదంటే వాల్ టు వాల్ మధ్యలో ఏదైతే కొలత ఉంటుందో దానికి సంబంధించి ఈశాన్య మూల నుంచి నైరుతి మూలకి, ఆగ్నేయ మూల నుంచి వాయు మూలకి రెండు లైన్స్ తీసుకొని ఏదైతే ఉందో ఈ విధంగా మనకి లైన్స్ తీసుకున్నప్పుడు అవి రెండు కలుస్తాయో ఆ పాయింట్ని మనం ఇంటికి సంబంధించినటువంటి బ్రహ్మస్థానంగా తీసుకోవాలి. ఇవి రెండు కూడా ఎప్పుడు కూడా స్థలానికి సంబంధించినటువంటి బ్రహ్మస్థానము, ఇంటికి సంబంధించినటువంటి బ్రహ్మస్థానము రెండు కూడా కలవకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్లో ఇది వచ్చేసి స్థలానికి సంబంధించినటువంటి బ్రహ్మస్థానం, ఇది వచ్చేసి హౌస్కు సంబంధించిన బ్రహ్మస్థానం. ఇవి రెండు కూడా ఒకేలాగా ఉండడం జరిగింది, అంటే స్థలానికి సంబంధించినటువంటి బ్రహ్మస్థానం, ఇంటికి సంబంధించినటువంటి బ్రహ్మస్థానం ఒకటే రావడం జరిగింది. ఎప్పుడు కూడా స్థలానికి సంబంధించిన సపరేట్గా బ్రహ్మస్థానం ఉండాలి, ఇంటికి సంబంధించినటువంటి బ్రహ్మస్థానం రెండు సపరేట్గా ఉండాలి. కానీ ఇవి రెండు కలిసేటువంటి సందర్భం ఏదైనా ఉంది అంటే తూర్పు కానివ్వండి, పడమర కానివ్వండి, ఉత్తరం కానివ్వండి, దక్షిణం కానివ్వండి, అన్ని వైపులా కూడా ఒకే విధమైనటువంటి సెట్బ్యాక్ వదిలినప్పుడు మాత్రం మనకి ఈ సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత మనకి ఈ బ్రహ్మస్థానం తీసుకునేటువంటి విషయంలో ప్రొజెక్షన్స్, స్లాబ్ ప్రొజెక్షన్స్ మనం ఎప్పుడు కూడా కన్సిడర్ చేయకూడదు. ఏదైతే వాల్ టు వాల్ మనకి కార్పెట్ ఏరియా ఉందో ఆ కార్పెట్ ఏరియా వరకు మాత్రమే కన్సిడర్ చేసి అది ప్రొజెక్షన్స్ ఉన్నా కటింగ్స్ ఉన్నా ఏమున్నా సరే వాటి వరకు తీసుకొని మాత్రమే మనం బ్రహ్మస్థానం అనేది ఫైండ్అవుట్ చేయాలి. కానీ స్లాబ్కి ఎప్పుడు కూడా మనం బ్రహ్మస్థానం తీసుకోకూడదు. తర్వాత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, డూప్లెక్సెస్ కావచ్చు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రొజెక్షన్స్, రూమ్ ప్రొజెక్షన్స్ ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటున్నాయి. నార్మల్గా వచ్చినటువంటి హౌస్కి అయితే సేమ్ కార్నర్ టు కార్నర్ తీసేసుకొని మనం మధ్యలో ఉన్నటువంటి పాయింట్ని బ్రహ్మస్థానం కింద కన్సిడర్ చేసేస్తాం. అలా కాకుండా రూమ్ కటింగ్స్, ప్రొజెక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఈ విధంగా కట్ అవుతూ ఉంటుంటాయి. అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, అలా కట్ అయినప్పుడు ఏదైనా ఒక భాగంలో కటింగ్ కానీ ప్రొజెక్షన్ కానీ వచ్చినప్పుడు దానికి సంబంధించి కటింగ్ ఉన్నటువంటి ప్లేస్లో ఇమాజినరీగా మనం అక్కడ ఆ ఏరియాని కన్సిడర్లోకి తీసుకొనే బ్రహ్మస్థానం తీసుకోవాలి. అది ఒక ప్లేస్లో కటింగ్ ఉన్నా, ఇలాగ రెండు ప్లేస్లెస్లో మనకి కటింగ్ ఉన్నప్పటికీ కూడా కటింగ్స్ని మనం కన్సిడర్ చేసుకొనే బ్రహ్మస్థానం అనేది తీసుకోవాలి. తర్వాత ఈ బ్రహ్మస్థానం నుంచి మనం ఏమేమి చెక్ చేయాలి అంటే ఇంటి యొక్క బ్రహ్మస్థానం నుంచి కార్పెట్ ఏరియాలో ఉన్నటువంటి బ్రహ్మస్థానం నుంచి మెయిన్ డోరు, సబ్ డోరు, తర్వాత కిచెన్ రూమ్స్, పూజా రూమ్స్, తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్స్, డ్రాయింగ్ రూమ్స్, డైనింగ్ రూమ్స్, తర్వాత బాత్రూమ్స్, కామన్ బాత్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఓపెన్ ప్లేస్లో ఏదైతే నాలుగు వైపులా ఖాళీ స్థలం వదిలిపెట్టి మనకి ఇంటికి సంబంధించినటువంటి ఖాళీ ప్లేస్ వదిలిపెట్టి దాంట్లో తీసుకునేటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉంటాయో అవి స్థలం యొక్క బ్రహ్మస్థానం నుంచి, తర్వాత ఇంటి యొక్క బ్రహ్మస్థానం నుంచి రెండింటిని కలుపుకుంటూ వాటి యొక్క అరేంజ్మెంట్ కానీ ప్లేస్మెంట్ కానీ తీసుకోవాలి. కామన్గా మనకి నాలుగు వైపుల స్థలం వదిలిపెట్టినప్పుడు జనరల్గా సిటీస్లో, పల్లెటూరులో రెండింటిలో కామన్గా ఉండేటువంటి విషయాలు వచ్చేసి నీళ్లకు సంబంధించినటువంటి అండర్గ్రౌండ్ వాటర్ షంప్స్, తర్వాత సెప్టిక్ ట్యాంక్స్. కొన్ని ప్లేసెస్లో సెప్టిక్ ట్యాంక్స్ సిటీస్లో ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో బయటే ఉంటుంటాయి, ఇంటి లోపల ఉండవు. పల్లెటూరులో మాత్రం సెప్టిక్ ట్యాంక్స్ ఇంటి లోపలే
నిర్మించడం జరుగుతుంది. తర్వాత పూల మొక్కలకు సంబంధించి, పెద్ద పెద్ద చెట్లకు సంబంధించి అందరూ ఒకే విధంగా తీసుకుంటూ ఉంటుంటారు. తర్వాత తులసి కోటలు కొంతమంది తీసుకుంటుంటారు. సిటీ కల్చర్లో వచ్చేసరికి కొన్ని చోట్ల ఏమవుతుందంటే బయట కామన్ బాత్రూమ్స్ రావు, కానీ పల్లెటూరులో మాత్రం ఖచ్చితంగా కామన్ బాత్రూమ్స్ బయట మస్ట్ అండ్గా ఉంటూ ఉంటుంటాయి. తర్వాత సిటీస్కి పల్లెటూళ్ళకి ఇంకా వచ్చేసి మనకి కార్ షెడ్లు, అదేవిధంగా కౌ షెడ్స్. సిటీస్లో అయితే కార్ షెడ్లు వాహనాల పార్కింగ్కి, సిటీస్లో అయితే మనకు వచ్చేసి పశువులకు సంబంధించిన పాకలు వేసుకుంటూ ఉంటుంటారు. తర్వాత ఇలాగా చాలా అనేవి ఉంటూ ఉంటుంటాయి. అవన్నీ కూడా ఇంటి యొక్క బ్రహ్మస్థానం, స్థలం యొక్క బ్రహ్మస్థానం, ఇవి రెండు మ్యాచ్ చేసుకుంటూ చూసుకోవాలి. అదేవిధంగా ఒక స్థలంలో రెండు పోర్షన్లు తీసుకున్నప్పుడు ఏ హౌస్కి సంబంధించి ఆ హౌస్కి మనం బ్రహ్మస్థానం అనేది తీసుకోవాలి. అలా కాకుండా రెండు పోర్షన్లు కూడా ఒకే యజమాని వాడుతున్నట్లయితే ఆ రెండు పోర్షన్లకు సంబంధించి కూడా ఒకే బ్రహ్మస్థానాన్ని మనం కన్సిడర్ చేయాలి, ఒకటే బ్రహ్మస్థానాన్ని తీసుకోవాలి. తర్వాత ఆ బ్రహ్మస్థానానికి సంబంధించి అరేంజ్మెంట్ని ఏ విధంగా చెక్ చేయాలి అని అంటే, ఇక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే స్థలం యొక్క ఇంటి యొక్క బ్రహ్మస్థానం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు ఇమేజ్లో గమనిస్తే ఇది వచ్చేసి కట్టింగ్స్ బాగా ఎక్కువగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్, ఇదంతా కూడా ఈశాన్యం కోల్పోయినటువంటి కన్స్ట్రక్షన్. దీనికి సంబంధించినటువంటి దానికి మనకి బ్రహ్మస్థానం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. కార్నర్ టు కార్నర్ ఇందాక మీకు చూపించిన విధంగా ఏదైతే కటింగ్ ఉందో ఈ విధంగా ఇమాజినరీగా మనకి లైన్ అనేది తీసుకొని ఆ లైన్ నుంచి మనం డ్రా చేసుకొని మనం ఆ గృహానికి సంబంధించినటువంటి బ్రహ్మస్థానం తీసుకోవడం జరిగింది. ఈ బ్రహ్మస్థానం నుంచి అరేంజ్మెంట్స్ మీరు చూడొచ్చు, టీవీ యూనిట్స్, అల్మరాస్, కంప్యూటర్ టేబుల్స్, తర్వాత దివాన్ కార్డ్స్, సోఫా సెట్స్, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జెస్, మనం పెట్టేటువంటి ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్స్, తర్వాత బెడ్రూమ్స్, బెడ్రూమ్స్లో బెడ్ యొక్క ప్లేసెస్, తర్వాత టీవీ యూనిట్స్, వాష్ ఏరియాస్, కిచెన్ రూమ్స్, కిచెన్ రూమ్స్లో కిచెన్కి సంబంధించినటువంటి ఏదైతే గ్యాస్ స్టవ్ ఉంటుందో గ్యాస్ స్టవ్, అదేవిధంగా స్టోరేజ్ పాయింట్స్, స్టోరేజ్ యూనిట్స్, ఇలాగ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత స్టెప్స్ కూడా ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు, ఎక్కడ వచ్చింది హౌస్కి సంబంధించి అనేది చూడొచ్చు. దీనికి సంబంధించి తూర్పు ఆగ్నేయంలో కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మెట్లు రావడం జరిగింది, ఆగ్నేయం నుంచి తూర్పు ఆగ్నేయంకి. ఇది ఈ విధంగా మనం చెక్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక ఇండిపెండెంట్ విల్లా టైప్ హౌస్. ఇది యాక్చువల్లీ ఇది విల్లానే, త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే దాన్ని పైకి వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ చేశారు, కింద సింగిల్ బెడ్రూమ్ అలాగా ఉంది, పైకి వచ్చేసరికి డూప్లెక్స్ ఇలా చేసేసారు. రీసెంట్గా పైన రెంట్కి ఇచ్చేసి మనం దాన్ని కరప్షన్కి సంబంధించి చూడడానికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇంకొకటి వచ్చేసి మీకు జనరల్గా నార్మల్ హౌస్ ఏదైతే ఉందో, నార్మల్ హౌస్ ఇది, నార్మల్ ప్లెయిన్ హౌస్ అనుకోండి. ఈ హౌస్కి సంబంధించి కూడా అన్ని మనం అరేంజ్మెంట్స్ ముందుగా డ్రా చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా నేను ఇందాక చూపించినటువంటి ప్లాన్ కావచ్చు, ఈ ప్లాన్ కావచ్చు, ఇవి రెండు కూడా మనం రెంటల్ పర్పస్ ఉంటే వాటిని మనం చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, పిన్ టు పిన్ పాయింట్ అన్నీ ఎక్కడ ఉన్నాయో కొలత తీసుకొని దాన్ని డ్రా చేసుకొని ఆ డ్రాయింగ్కి డిగ్రీస్ చెక్ చేసుకొని ఈ విధంగా మనం చెక్ చేయడం జరిగింది. అరేంజ్మెంట్ ఏది ఎక్కడ ఉంది అనేది మనం చెక్ చేయడం అనేది జరిగింది. స్టెప్స్ ఎక్కడ వచ్చినాయి, కారిడార్స్ ఎక్కడ వచ్చినాయి, అదేవిధంగా మెయిన్ డోర్స్ ఎక్కడ వచ్చినాయి. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి పూర్తిగా వాయువ్యంలో రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే NW అని ఉంది, ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ తర్వాత ఇక్కడ స్టెప్స్, స్టెప్స్కి సంబంధించిన ఎంట్రన్స్ను కూడా మనం కన్సిడర్లోకి తీసుకోవాలి. తర్వాత మెట్లకు సంబంధించిన డోర్తో పాటు ఎంట్రన్స్తో పాటు మెయిన్ డోర్ ఎక్కడ వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డోర్స్, గల్లీస్లోకి ఉన్నటువంటి డోర్స్ను కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి, అవి ఎక్కడ వచ్చింది. ఇవన్నీ కూడా మనం ఈ విధంగా ఉన్నటువంటి ఆ హౌస్కి సంబంధించినటువంటి ఏరియాలకు సంబంధించి డిగ్రీలు ఇవన్నీ చూసుకొని తీసుకోవాలి. ఓవరాల్గా బ్రహ్మస్థానానికి సంబంధించి ఈ విధంగా చెక్ చేసుకోవాలి, అరేంజ్మెంట్ని కూడా ఈ విధంగా బ్రహ్మస్థానం నుంచి చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.